ఏ పార్టీలు వాళ్ళైనా సరే పార్టీలు పక్కకు పెట్టి అక్కడ పరమాత్ముడి యొక్క ఆ క్షేత్రాన్ని పవిత్రతను మనం కాపాడుకునే దిశగా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి అలాగనే మంత్రులు వస్తుంటారు పోతుంటారు అలాగనే చట్టాలు కూడా రకరకాలుగా వస్తుంటాయి మారుతుంటాయి పోతుంటాయి కానీ ఈ భూమి మీద ధర్మము పరమాత్మ అనేటువంటిది స్థిరమైనటువంటిదని నమ్మిన వాళ్ళం మనం అది శాశ్వతమని నమ్మిన వాళ్ళం అలాగనే భగవంతుడి దగ్గర ఈరోజు మనం ఆస్తులు అంటున్నాం మానవుల దగ్గరుంటే ఆస్తులు దైవం దగ్గర ఉంటే ఆస్తులు కావవి వెంకటేశ్వర స్వామి కావచ్చు మల్లన్న కావచ్చు సింహన్న కావచ్చు సింహాద్రి అప్పన్న కావచ్చు లేకపోతే ఎవరైనా సరే దేవాలయాలకి కానీ దేవస్థానాలకి కానీ చెందినటువంటి భూముల్ని ఆస్తులు అనకూడదు అవి మాన్యాలు ఆర్ కైంకర్యాలు వాటిని అలాగనే పిలవాలి ఎందుకు పిలవాలి అని అంటే ఆ పిలుపులోనే మనం ఏ తప్పులు దొరలకుండా ఏ పొరపాట్లు దొరలకుండా మన వాళ్ళు ఆ పేరు పెట్టారు ఆ పేరు అర్థం చేసుకోగలిగితే ఈరోజు నాయకులకు కానీ అధికారులకు కానీ అసలు అర్థం కనుక స్ఫురిస్తే వాళ్ళు ఇలాంటి పనులకి పాల్పడరు మాన్యము అంటే అర్థం ఏంటంటే గౌరవించదగినది మాన్యశ్రీ అని మనం అంటుంటాం మాన్యులు అని అంటు అంటే గౌరవించదగినది అని అర్థం కైంకర్యము అని అంటే ఒకసారి ఇచ్చిన తర్వాత దేవుడిది మనము ఎవడము ఇది నిరర్ధకము ఇది సార్థకము అని నిర్ణయించడానికి మనకు అర్హత లేదు నెంబర్ టూ ఇది పక్క ఇది ప్రభుత్వాలు కాదు ఈవెన్ సుప్రీంకోర్టు కూడా ఆ హక్కు లేదు ఇది నిరర్ధకము అని చెప్పే హక్కు లేదు అది నేను ఈ ప్రభుత్వం అని చెప్పట్లేదు గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వాలైనా గుర్తుపెట్టుకోండి టిటిడికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరైనా సరే రాజులిచ్చినా సామాన్యుడిచ్చినా ఒకసారి దైవానికి చెందినటువంటిది కైంకర్యము అని అంటాం అలాగనే దాన్ని మాన్యము అని అంటాం మాన్యం ఇట్ ఈస్ వెరీ ఒక మాన్యుమెంట్ లాగా కాపాడుకోవాలండి దాన్ని ఓకే ఇప్పుడు ఇందాక మన ఒక రెడ్డి గారు మాట్లాడుతూ ఒక ఆయన మాట అన్నారు మంచి మాట అన్నారు అది నాకు కూడా బాగా నచ్చింది ఏంటంటే బంగారం ఉంగరాలు వేస్తారు చైన్లు వేస్తారు ఇవన్నీ పాడైపోకుండా వాటిని కరిగించి బిస్కెట్ కింద కన్వర్ట్ చేసి పెడతామన్నారు అంతేగాని వాటిని డబ్బు కింద కన్వర్ట్ చేసి పెట్టరు కదా వాటిని ఏం చేస్తున్నారు బంగారాన్ని మళ్ళీ బంగారంగానే కన్వర్ట్ చేసి పెడుతున్నారు అలాగనే ఒకవేళ ఎక్కడైనా భూమి ఉండిపోయి దాన్ని మనం కాపాడుకోవడం చేత కాకపోతే నిజంగానే దాకా శశిధనట్టు మేము చేత కాని వాళ్ళమని ఒప్పుకోవాలి ఒప్పుకొని చేతనైన వాళ్ళకి అప్పచెప్పేయాలి లేదు ఒకవేళ పక్షంలో దాన్ని ఒకవేళ అమ్మవలసి వస్తే దాన్ని అమ్మితే దాని తత్సమానమైనటువంటి భూమిని కొనాలే కానీ దాన్ని మళ్ళీ డబ్బుగా లిక్విడేట్ చేసేటువంటి హక్కు ఎవరిచ్చారండి టీటీడీకి ఈ ప్రభుత్వాన్ని అడగట్లే నేను ఏ ప్రభుత్వమైనా ఇంతకుముందు రెడ్డిగారు అంటున్నారు నూట ఇరవై తొమ్మిది రకాలుగా అమ్మకాలు జరిగా ఇప్పటివరకు అని చెప్పేటువంటి చెప్తున్నారు ఇప్పుడు ఈయన చెప్పేటువంటి దాన్ని బట్టి చూసినా అంతకుముందు ప్రభుత్వాలు అంతకుముందు ప్రభుత్వాలు ఇవన్నీ బయటికి తీస్తే అసలు దేవుడి యొక్క కైంకర్యాలని దేవుడి యొక్క మాన్యాల్ని అమ్మే హక్కు ఈ దేవాదాయ దేవాదాయ ధర్మాదాయ శాఖకు కానీ ఆయా దేవాలయాల పాలక మండలకు కానీ ఎవరిచ్చారు నెంబర్ టూ ఇంకొకటి సూటి ప్రశ్న టీటీడీ బోర్డు వేరు గవర్నమెంట్ వేరు అంటున్నారు అచ్చు పొరపాటు అది గవర్నమెంట్ ఏ ప్రభుత్వం ఇప్పుడు రాష్ట్ర టీడీపీ ప్రభుత్వం ఉంది అప్పుడున్నటువంటి పాలక మండలి ఎందుకు కంటిన్యూ అవ్వలేదు ఒకవేళ ప్రభుత్వానికి సంబంధం లేకపోతే వెంటనే తీసేశారు ఆరు నెలలకు నెలకో రెండు నెలలకో రిజైన్ చేశారు అందరూ వెళ్ళిపోవాలి తర్వాత ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు వేస్తారు మెంబర్స్ని కాదని చెప్పమనండి ప్రభుత్వంది కాదు అని ఎలా చెప్పగలరది ప్రభుత్వమే వేస్తుంది ప్రభుత్వం గవర్నమెంట్ మారినప్పుడు ఇంకొక రకంగా చెప్పాలంటే పార్టీయే వేస్తుంది ఆ పని ప్రభుత్వం వేయదు నిజంగా వారు చెప్పినట్టు ప్రభుత్వం వేయదు కానీ ఆయా పార్టీలు వాళ్ళు కూర్చుని పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరికి సీట్లు రాలేదు ఎవరెవరు ఓడిపోయారు వాళ్ళకి మళ్ళీ ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలనేటువంటి ఆలోచనతోటి అది నేను ఈ ప్రభుత్వాన్ని అనట్లే సుమా ఈ పార్టీని అనట్లేదు ప్రతి పార్టీ చేసే పని అదే అందుకనే రాజకీయ అడ్డగా మారిపోయింది దేవాలయాలన్నీ నేను గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చెప్తాను అప్పుడు దుర్గ గుడిలో ఒక పెద్ద వివాదం వచ్చింది అక్కడ క్షుద్ర పూజలు చేశారు అది చేశారు ఓ మీడియా అంతా కొడే కూసింది అప్పుడు ఈ ప్రతి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ రోడ్డెక్కి చిందర వందర చేసి గందరగోళం చేశారు ఇప్పుడు దాన్ని ఎందుకు పరిష్కరించలేదు ఇప్పుడు చేతుల్లో మీ చేతుల్లో ఉంది కదా అప్పుడు ఆ దేవాలయంలో అంత జరిగిందని ఒక సంవత్సరం టైం అయింది ఇప్పటికీ మీరు వచ్చి ఒక సంవత్సరం క్రితం దుర్గ గుడి మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎంక్వైరీ వేయించి ఏం జరిగిందో మొత్తం దోషులందరినీ బయటపెట్టి ఎస్ గత ప్రభుత్వంలో పలానా వాళ్ళు పలానా వాళ్ళకి ఇలా చేశారనేటువంటిది ఎందుకు బయట పెట్టలేకపోయారు అంటే మీరు వచ్చిన తర్వాత ఏ సమస్యలైనా ఇంకా పక్కకి వెళ్ళిపోతాయి అలాగనే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పింక్ డైమండ్ గురించి రకరకాల బంగారాల గురించి ఇవన్నీ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కొడుకులందరూ అందరూ మోసుకుపోయారని చెప్పి చెప్పారు నిజంగా కూడా మాకు ఇప్పటికి కూడా అనుమానాలు ఉన్నాయి వాళ్ళ మీద ఏం మోసుకుపోయి ఉండొచ్చు ఎందుకు మీరు బయట పెట్టట్లేదు అవన్నీ మీరే కదా అభియోగాలు చేసింది ఏం మీ చేతుల్లో ఇప్పుడు అధికారం ఉంది కదా ఆ ముఖ్యమంత్రి ఇల్లు రైడ్ చేయండి మీరు ముఖ్యమంత్రి కొడుకు ఇల్లు రైడ్ చేయండి అంటే మా భక్తులందరూ వేసేవన్నీ ముఖ్యమంత్రులు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు వాళ్ళ భావమర్తులు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ కొడుకులు అల్లుళ్ళు అందరూ కూడా పటుకెళ్ళిపోతుంటే మూటలు మాణ్యాలన్నింటిని మేము చూస్తూ కూర్చోవాలి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతుచించుకుంటారు మీరు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత మీరు అదే పని చేస్తున్నట్టుగానే కదా ప్రజలకి మీరు ఇచ్చే సంకేతం అది నెంబర్ త్రీ సింహాచలం వివాదానికి సంబంధించి అక్కడున్నటువంటి భూముల మీద అడ్డగోలుగా చాలా వివాదాలు వస్తుంటే ఇప్పుడు మళ్ళీ దానికి ఒక కమిషన్గా ఎవరిని వేశారు తెలుసండి మీ అందరికీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరిని అడుగుతున్నాను అచ్చు కోట్లాది రూపాయల అవినీతి కుంభకోణంలో ఇరుక్కున్నటువంటి ఆజాద్ అనేటువంటి చంద్రశేఖర్ ఆజాద్ అనేటువంటి ఒక కమిషనర్ని మళ్ళీ తీసుకొచ్చి దానికి ఎంక్వైరీ కమిషన్లో పెట్టారు ఆయన ఆల్రెడీ ఆ అవినీతి అక్రమార్జన కేసులో సస్పెండ్ అయినటువంటి ఒక మరక ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఒక తిమింగళం అని చెప్పి ఆ రోజు మీడియా మొత్తం కోడై కూసింది ఆయన్ని పట్టుకొచ్చి మళ్ళీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి హయాంలో వీళ్ళందరూ ఆయన మీద అభియోగం చేశారు ఆ ఆజాద్ మీద ఆయన ఇలా చేస్తున్నారు అప్పుడు ఈ పార్టీ అభియోగం చేసింది మీడియా కోడే కూసింది మరి ఈరోజు ఈ పార్టీ వచ్చిన తర్వాత అభియోగం చేసిన వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అలాగనే రమణ దీక్షితులు అనేటువంటి వ్యక్తి అప్పుడు ఎవరు హుండీల్లో డబ్బులు వేయకండి దేవుడు హుండీల్లో డబ్బులు వేయకండి అని అన్నారు ఈరోజు అదే రమణ దీక్షితులు ప్రసాదాలు అమ్మేస్తున్నారు వీళ్ళని అంటున్నారు ఆ రోజు రమణ దీక్షితులు మీకు లడ్డులా కనపడ్డాడు ఈరోజు మీకు అయిపోయాడు రమణ దీక్షితులు ఈరోజు లడ్డు అమ్మొద్దు అది అది చాలా సాంఘికంగా కానీ లేకపోతే అది శాస్త్రోక్తంగా కానీ అది చాలా తప్పనన్నాడు ఆయన అది ఆయన ఆయన రమణ దీక్షితులు అన్నాడా లేదా పక్కన పెడితే అసలు లడ్డూలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏంటండి టీటీడీకి లడ్డూలు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏంటి ఆ దుస్థితి ఏంటి మీరందరూ లడ్డూలు ఒకవేళ శనగపిండి చక్కెర నెయ్యి బెల్లం అవన్నీ మిగిలిపోతే మీరు అంతగా ఒకవేళ అది దేవుడికి నష్టం రాకూడదు అనుకుంటే వాటిని ఏ ట్రేడింగ్ వాళ్ళకైనా ఇచ్చేసి బాబు మాకు గుడి తెరిచిన తర్వాత మాకు మళ్ళీ మీరు సేమ్ సరుకులు మాకు ఇచ్చేయండి అని అయినా చెప్పాలి లేదా లడ్డూల్ని చిన్న చిన్న లడ్డూలుగా మీరు తయారు చేసి మాలాంటి స్వామీజీలతో ఒక మంచి బయట ఇప్పించి ప్రతి ఊర్లో ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో శ్రీవారి అనుగ్రహం మీరు వారి దగ్గరికి రాలేకపోయినా మీ అందరి ఇంటికి ఆయన అనుగ్రహం అందించేలాగా ప్రతి ఇంటికి ఒక లడ్డు అందజేస్తామనేటువంటి ఒక వ్యవస్థ అయినా మీరు ఒక పిలిపిస్తే శ్రీవారి సేవకులు వస్తారు దాన్ని పంచుతారు దాన్నేమో యాభై రూపాయల లడ్డూని మేము ఇరవై ఐదు రూపాయలకి ఇస్తున్నాము ఏంటంటే అది ఎంత అసహ్యంగా ఉందండి బయట ఏం మాట్లాడుతున్నారండి ఏవైనా మీడియాలో మనం మాట్లాడామనుకోండి మీడియాలో ఎందుకు ఈ చర్చ మీడియాలో చర్చ చేయకపోతే ఇంకెక్కడ చర్చ జరగదు ఇది సోషల్ మీడియాలో గబ్బు గబ్బు పెట్టిపోతుంది అది ఈరోజు ఈ అమ్మకాలకి భూమి అమ్మకాల గురించి ఎంత గందరగోళంగా మాట్లాడుతున్నారు గత ప్రభుత్వాలు అలానే చేశాయి అంతకుముందు ప్రభుత్వాలు అలానే చేశాయి ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు వాళ్ళు చేసింది మేము చేస్తున్నాము తప్ప మేము కొత్తగా చేయట్లేదు అంటున్నారు అరే వాళ్ళు చేసింది తప్పే మీరు ఎందుకు చేయాలి అందుకనే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళు దింపేసింది వాళ్ళు త పొరపాట్లు చేశారు కాబట్టి ప్రజలు చీకొట్టారు వాళ్ళని మీరెందుకు ఆ తప్పులు చేయాలి ఇంకొకటి ఇక్కడ అంటే ఈ భూమి అమ్మకాల విషయం నిజంగా ముఖ్యమంత్రి యొక్క పేషియోలో ఇది వారికి అవగాహనలో ఉందా లేదా కూడా తెలుసుకోవాల్సిన అంశం వారికి ఇది తెలియకుండా ఇది జరిగిందనంటే మాత్రం అక్కడ టీటీడీ పాలక మండలి ఆయనకి పెద్ద ఘోరమైనటువంటి మచ్చ తెచ్చినట్టే హిందూ సమాజం మొత్తం చిత్కరించుకునేటువంటి ఒక పెద్ద మచ్చ తెచ్చిపెట్టినట్టే ఒకవేళ ముఖ్యమంత్రి గారికి తెలిసి జరిగిందనంటే ఇది వెంకటేశ్వర స్వామికి చాలా పెద్ద మచ్చ తెచ్చిపెట్టినట్టు దేవుడి యొక్క ఆస్తులు కనుక మనం కనుక పొందితే గుర్తుపెట్టుకోండి కుష్ఠురోగం కానీ సంతానహీనత క్రిమికంటకం అంటే గొంతులో క్యాన్సర్ వస్తుందట కుష్ఠురోగం వస్తుంది సంతానహీనులైపోతారు అలాగనే బంధువులు జ్ఞాతులందరూ కూడా మన నుంచి దూరం అయిపోతారు ఏకాకి ఒంటరి వాళ్ళమైపోతాం అయిపోతాం తరువాత అసలు మనకు మరణం కుక్క చావు లాంటిది వస్తుంది